కొద్దిమంది వ్యాపారవేత్తల లాభం కోసం రైతుల భవిష్యత్తును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ను ప్రశంసించారు. ప్రధాని మోదీ అన్నదాతలకిచ్చిన హామీలను విస్మరించారన్న రాహుల్ ఛత్తీస్గఢ్లో తమ ప్రభుత్వం రైతులకిచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ఎన్డీఏ సర్కార్ విఫలమైందన్న రాహుల్ నోట్ల రద్దు వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను కోలుకోకుండా చేసిందని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు నగదు బదిలీ వంటి పథకాల ద్వారా బాగెల్ సర్కార్ కృషి చేస్తోందని ప్రశంసించారు.